కన్నవారి వాళ్ళకి వెళితే నన్ను నా పుట్టింటి దగ్గరే ఉండబట్టావా, నేను కూడా నా అత్తవారి వాళ్ళకు వస్తాను బావా అన్నదట. ఆ మాటలు విన్నటువంటి గోపయ్య దేవి అక్కడ ఊగన ఉయ్యాలలు లేవు, పట్టణ పట్టి మంచాలు లేవు. తిరుపతి జంగల వరకు కాసుకుంటాం మేము, అలాగే కట్టె పీడులు అమ్ముకుంటాం. తెలిసి తెలిసి అలాంటి కష్టాల కాపురానికి నువ్వు ఏమని తీసుకెళ్ళగలనే అన్నాడట. ఆ మాటలు విన్నటువంటి బంగారు తల్లి బావా సిరి సంపదలు భోగ బాధ్యములు వంటి ఉన్నట్టును లేకుంటే విడనాడినట్ల భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడ ఉండడమే మన సాంప్రదాయం అంటూ ఉండగా ఆ మాటలు విన్నటువంటి గోపయ్య దేవి అందుకే ఆనాడు మన పెద్దలు భార్య భర్త అనుబంధం గురించి ఏమన్నారు తెలుసా, చెబుతాను విని దేవి.
అలాంటి కష్టాల కాపురానికి కనుక నేను వెళ్ళినట్లయితే అమ్మా